అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టు కెప్టెన్ గా సౌరవ్ గంగులీ ఎన్నో ఘనతలు సాధించాడు ఐపీఎల్ ఐపీఎల్లో మాత్రం కెప్టెన్ గా అవమానాలనే మూటగట్టుకున్నాడు రెండు వేల ఎనిమిదిలో తొలి ఐపీఎల్ సీజన్కు స్థానిక ఆటగాడైన దాదాను కోల్కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం సారధిగా నియమించింది కానీ తానెందుకు కోల్కతా సారధిగా రాణించలేకపోయాను అనే విషయమై గంగులీ మొదటిసారి స్పందించాడు గంగులీ మాట్లాడుతూ ఈ మధ్యనే గంభీర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోల్కతా జట్టు తనదే అని అనుకోమని నచ్చిన మార్పులు చేర్పులు చేసుకునేలా పూర్తి స్వేచ్ఛ కోల్కతా యాజమాన్యం తనకు ఇచ్చిందని అందుకే కెప్టెన్ గా అద్భుతాలు చేయగలిగానని చెప్పాడు నేను ఐపీఎల్ ఆరంభంలో చెప్పిన ఇదే విషయం షారుఖ్ ఖాన్తో పాటు ఆ జట్టు యాజమాన్యానికి అర్థమవ్వడానికి నాలుగేళ్లు పట్టిందే ఐపీఎల్ తొలి సీజన్ నాటికి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు చాలా పటిష్టంగా ఉండేది ఆ జట్టుకు నేను మొదట కెప్టెన్ గా ఉన్న సమయంలో షారుఖ్ ఖాన్ ఏ ఏ ఆటగాళ్లను తీసుకోవాలో పదే పదే చెబుతూ విసిగించేవాడు నాకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వాతంత్ర్యం ఉండేది కాదు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ ఉండేది దానికి తోడు అప్పుడే కోచ్గా నియమితుడైన జాన్ బుచానన్ నలుగురు కెప్టెన్ల ప్రతిపాదన తీసుకువచ్చాడు అది సరైన పద్ధతి కాదని ఎంత చెప్పినా వినేవాడు కాదు దీంతో కోల్కతా ఆరంభంలో భారీ మూల్యం చెల్లించుకుంది నేను షారుఖ్ ఖాన్ కు ఎంత చెప్పినా అప్పట్లో అతడు చాలా మొండిగా వ్యవహరించాడు చివరకు నా వైఖరి నచ్చక నన్ను కెప్టెన్సీ నుంచి తొలగించి బ్రెండన్ మెక్కల్లంను ను జట్టు కెప్టెన్ గా నియమించింది కోల్కతా జట్టు యాజమాన్యం అయినా ఫలితాలు ఏమీ మార్పు లేకపోవడంతో మళ్లీ నన్నే కెప్టెన్ గా నియమించారు అప్పటికే జట్టులో లయ పూర్తిగా దెబ్బతింది ఆ తర్వాత వచ్చిన గంభీర్ కు కెప్టెన్ గా స్వేచ్ఛ ఇవ్వడంతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది ప్రస్తుతం ఉన్న చెన్నై ముంబై జట్లను చూడండి ధోనికి గాని రోహిత్ కు వారి ఫ్రాంచైజీలు వారికి బోలెడంత స్వేచ్ఛను ఇచ్చాయి అందుకే వాళ్లు కెప్టెన్లుగా అంత విజయవంతమయ్యారు అని చెప్పాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి